నువ్వు చేసిన తప్పని మళ్ళా యాక్షన్ తీసుకోమని ఎస్సీఓ చాలా స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా అధికారులు యాక్ట్ చేసే పరిస్థితులు లేరు. ఊరవకుండా మొన్నే మా పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కేశవ్ గారు బయట పెట్టాడు, బాగా ఫైట్ చేశారు, ఇద్దరు ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. అయితే ఈ ఇద్దరు ఆఫీసర్తోనే మొత్తం కూడా కంట్రోల్ కాదు, కానీ రాష్ట్రంలో మొత్తం వెరిఫై చేపించాం మేము. 15 లక్షల మంది దొంగ ఓట్లు చేర్చడం కానీ, ఉండేవాళ్ళని తీసేయడం కానీ, చనిపోయిన ఓట్లు పెట్టుకోవడం కానీ, ఇలాంటి అనేక అవకతవకలు చేశారు. అవన్నీ కూడా ఒక సీడీ తీసుకొచ్చి, నేనేదో ఊరలుగా మాట్లాడడం లేదు, ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా. ఏ ఓటర్ ఏ ఊర్లో ఉన్నాడు, ఏ డోర్ నెంబర్లో ఉన్నాడు, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు. 0 డోర్ నెంబర్, 0 డోర్ నెంబర్, 0040 ఓట్లు. ఇది కనిగర్ నియోజకవర్గం. 1150 ఓట్లు, 0070 ఓట్లు, 1060 ఓట్లు, నో డోర్ నెంబర్ 150 ఓట్లు, డోర్ నెంబర్ 480 ఒక షాపు, అది కూడా కొండలరావు దుకాణం 100 ఓట్లు. ఇంకో పక్కన డోర్ నెంబర్ లేదు, వార్డ్ నెంబర్ 1 కనిగిరి 280 ఓట్లు. ఐఎమ్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎవిడెన్సెస్, విత్ నేమ్స్, స్పెసిఫిక్గా ప్రతి ఒక్క పేరు ఇస్తున్నా, ఏం జరిగిందో చెప్తున్నా, ఏ ఊర్లో చెప్తున్నా. ఈ విధంగా 15 లక్షల ఓటర్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఇచ్చాను. అది మాకుండే సమాచారం ప్రకారం ఇంకా కూడా ఎక్కువగా ఉండొచ్చు. రెండవది, వీళ్ళు డేటా వాలంటీర్లు, వాళ్ళ నెంబర్ పెట్టుకొని ఓటర్స్ యొక్క డేటా కలెక్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పంపించిన డేటా కూడా ఇచ్చాం. ఏ నెంబర్లు కలెక్ట్ చేశారు, వీళ్ళకి ఎందుకు నెంబరు, వీళ్ళకేం సంబంధం? వాలంటీర్ డ్యూటీ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడం. అంతేగాని వీళ్ళు ఇంటింటికి పోయి వ్యక్తిగత డేటా, టెలిఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి పాస్ ఆన్ చేయడం అనేది తప్పు. ఆ సాక్ష్యాలు కూడా వాళ్ళకి ఇచ్చాం. ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వేరియస్ కేసెస్ మేము కంప్లైంట్ చేసిన తర్వాత, అది తప్పని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్పినా వాళ్ళు యాక్ట్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు, అవి కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క స్టాఫ్, ఇది ఎలక్షన్ కాదు, సెలక్షన్కి వస్తున్నారు. అంటే టీచర్స్ మేము ఇవ్వం, అంగన్వాడీ మేము ఇవ్వం, మీరు కంపల్సరీగా సచివాలయం, అంటే ఏదైతే విలేజ్ సెక్రటరీ ఉందో అందులో తీసుకోండి, వాళ్ళు ఇటీవల మేము రిక్రూట్ చేసిన మెంబర్లని. దానికి వీళ్ళే స్టేట్మెంట్లు, వాళ్ళు మా వాలంటీర్లే, మా కార్యకర్తలే, మేము ఉద్యోగాలు ఇచ్చాం అని మళ్ళీ వీళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ చేశారు. నేను అందుకనే ఒకటే చెప్పాను, టెస్టెడ్ మెథడ్ ఉంది. రాష్ట్రం అంతా, దేశమంతా కూడా మీరు టీచర్స్ని పెట్టుకున్నారు, అంగన్వాడీ వర్కర్స్ని పెట్టుకున్నారు, మీరు ఆ మెథడాలజీ ఆంధ్రప్రదేశ్లో ఫాలో కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావాలని ఒత్తిడి తీసుకొచ్చి, లేకుంటే మేము ఇవ్వమంటే వాళ్ళకు కావలసిన మనుషులు పెట్టడం తప్పని చాలా స్పష్టంగా చెప్పాం. ఎలక్షన్ కమిషన్ అర్థం చేసుకున్నారు, ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయానికి వారు కూడా వచ్చారు. వారు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగే అవకతవకలు దేశంలో ఎక్కడ జరిగి ఉండవు, అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. నేను అందుకనే ఊడిపోరాను, ఫుల్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రండి, అందరితో మీటింగ్ పెట్టండి, మేము ఇచ్చిన డేటా అంతా కూడా అనలైజ్ చేయండి, అనలైజ్ చేసి మీరు ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి, ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి, ఓటర్ వెరిఫికేషన్ తరువుగా జరగాలి, దీనికి అవసరమైతే ఒక హై పవర్ కమిటీ ఒకటి వేయండి, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్స్ని పంపించండి, ఒక టెక్నికల్ పర్సన్ పెట్టండి. ఇప్పుడు టెక్నాలజీ పర్సన్ లేకపోతే ఏమవుతుందంటే, ఎక్కడికక్కడ దొంగ ఓట్ల పేరుతో వీళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు యాడ్ చేయడం, తెలుగుదేశం పార్టీ ఓట్లు డిలీట్ చేయడం, వాలంటీర్లు పేర్లు తీసుకురావడం, రిమోట్ ఎక్కడి నుంచో టెక్నాలజీ ఉపయోగించి ఆ పేర్లు తొలగించే పరిస్థితికి వస్తున్నారు. అంటే కంప్యూటర్ సిస్టంలో ఉండే వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయడం, లేకపోతే సాఫ్ట్వేర్ ద్వారా
వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి దూరంగా నుంచి దినైన ఓట్లు వేసి బోగస్ ఓట్లు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఒక టెక్నాలజీ పర్సన్ కూడా ఉండాలి. ఆ టెక్నాలజీ పర్సన్తో ఇవన్నీ చెక్ చేయమని కూడా చెప్పాం. ఇవన్నీ చేసి ఎన్నికలకు పోవాలన్నా ఈ డేటా అంతా ప్యూరిఫై అయిన తర్వాతనే ఎన్నికలకు పోమని ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేశాం. లేకపోతే దొంగ ఓట్లతో ఎన్నికలకు పోతే ఫలితాలు కూడా అదే మారిగా ఉంటాయి. ఆ విషయం కూడా చెప్పాం, దాన్ని కూడా మేము ఎగ్జామ్ చేసుకుంటామన్నారు. అల్టిమేట్గా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏమేం చేయాలన్న ప్రయత్నాలు చేస్తూనే ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ బాధ్యత ఎలాంటి కానీ జరిగితే దేశంలో రేపు ఎవరైనా చేయొచ్చు, ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు. కాబట్టి జరగకుండా చూడవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది. అది చేయాలని మరొకసారి కోరుతూ ఈరోజే మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చారు, అంటే నిన్న మొన్న రావచ్చు కదా, ఎప్పుడో జరిగాయి అంటున్నావు అప్పుడు రావచ్చు కదా, ఈరోజు ఏమొచ్చింది నీకు, లేకపోతే రేపు రావచ్చు కదా. 4.5 సంవత్సరాల ముందు జరిగిందంట, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తావంట. అందుకే అడుగుతున్న, ఊరికే డైవర్ట్ చేయాలంటే మీ వల్ల కాదు. డైవర్షన్ పాలిటిక్స్ మానండి, మ్యానిపులేటివ్ పాలిటిక్స్ మానండి. ఇక్కడ కొంతమంది బైరివ్ కాల్ చేయడారు, పేటిఎం బ్యాచ్ తయారైంది, ఒక ఎంపీ పదవి ఇస్తేనో లేకుంటే ఒక టీటీడీలో ఎక్కడ ఉద్యోగం ఇస్తేనో ఇక్కడ పెట్టుకొని ప్రలోభ పెట్టి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగనీయం. మెయిన్గా రెండు డిమాండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వినాలా, టీవీ 5 కూడా వినాలా. మెయిన్ డిమాండ్స్ రెండు, ఒకటి సబ్స్టిట్యూషన్, ఈ ఫోటో ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ అని అనేటటువంటిది కామన్లీ నోన్ యాజ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్తో లింక్ చేయాలి. చంద్రబాబు నాయుడు దురాలోచనలు ఏదైతే ఉన్నాయో, ఎన్నైతే దొంగ ఓట్లు నమోదు చేశాడో ఆధార్ కార్డ్తో లింక్ చేసినట్లయితే, ప్రతి ఓటర్ని లింక్ చేసినట్లయితే డూప్లికేట్ ఓట్స్ పోతాయి, దొంగ ఓట్లు నమోదు చేసినటువంటి అన్ని కూడా డిలీట్ అవుతాయి అన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దాంట్లో ఏమేమి అడ్వాంటేజ్ ఉన్నాయి అంటే, బయోమెట్రిక్ లింకేజ్ ఉంటుంది ఆధార్లో, ఓటర్ ఇదిలో ఉండదు. రెండు, వన్ సిటిజన్ వన్ ఓట్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ దానిలో ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏజ్ ఒక్కసారి లింక్ చేస్తే, ఆధార్ కార్డుకి లింక్ చేస్తే 18 ఇయర్స్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా ఓటర్ అవుతాడు ఒక వ్యక్తి. ఎవరైనా వ్యక్తి మరణిస్తే, ఓటర్ మరణిస్తే మరణించిన తర్వాతనే ఐడి ఓటర్ ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అవుతుంది. ఇన్వాలిడ్ అయితే ఓటర్ లిస్టులో నుంచి తొలగించడం జరుగుతుంది. అడ్రస్ మారిస్తే, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్తే ఆటోమేటిక్గా ఈ నియోజకవర్గం నుంచి తొలగించి ఆ నియోజకవర్గంలో ఓటర్ అవుతాడు. అలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు, ఆధార్ కార్డుకి లింక్ చేయొద్దు అని అంటున్నాడు. డేటా అది చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో మనసులో వేరే ఉంటుంది ఆయనకి. కాబట్టి మీరు చెప్పిందంతా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదని నా విజ్ఞప్తి. తర్వాత ఈ డేటా అంతా కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ ఆర్టీఐ కింద ఏపీసీఈఓ ఎలక్షన్ కమిషన్కి ఫైల్ చేసి వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ అన్నీ తీసుకొని, ఎవిడెన్సెస్ అన్నీ కూడా తీసుకొని ఆర్టీఐ అప్లికేషన్ అండ్ సబ్సిక్వెంట్ రిప్లై, వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైస్తో సహా కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చినాయి కానీ, ఎలక్షన్ కమిషన్ నుంచి డైరెక్ట్గా రెస్పాన్స్ ఇన్ రైటింగ్లో వచ్చినాయి కానీ, ఆ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా మేము ఎంక్లోజ్ చేసి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక లాస్ట్ పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేస్తుంది. యాక్చువల్గా దొంగ ఓట్ల నమోదులో ఆయనే వరల్డ్ నెంబర్ 1, వరల్డ్ ఛాంపియన్. వరల్డ్ ఛాంపియన్తో ఎవరైనా పోటీగా పడగలరా, పడలేరు కదా.
ఆయన ఏం చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, దొంగ ఓట్లు నమోదు చేస్తుంది, మా ఓట్లన్నింటినీ డిలీట్ చేస్తుంది అని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మేమేం చెప్తున్నామనంటే, అయ్యా బాబు గారు మేము చేయలేదు, 2014 నుంచి 2019 వరకు మీరు చేశారు, 2018లోనే మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆ రిప్రజెంటేషన్లో మీరు చేసినటువంటి దొంగ పనులన్నీ కూడా మేము వివరంగా చెప్పడం జరిగింది. ఆ రోజే కొన్ని ఎంట్రీస్ రెక్టిఫై చేశారు. మీరు ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఆ ఎంక్వైరీ 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు నమోదు చేశారా, మా ఓట్లు డిలీట్ చేశారా, ఎవరు చేశారన్నటువంటి విషయం ఆ ఎంక్వైరీలో బయటపడుతుంది అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పందించాము. అప్పుడు చంద్రబాబు నాయుడు ఊహించండి ఏంటనంటే, మాకు 49.5% వస్తుందని ఊహించలే. ఈసారి 51% పైన అవుతుంది, అది వేరే విషయం. అన్ని దొంగ ఓట్లు, మీరు ప్రశ్న వేరే రకంగా వేయాలి, అన్ని దొంగ ఓట్లు నమోదు చేయించిన మీరు గెలిచారనంటే ప్రజల్లో మీ పార్టీ పట్ల ఆదరణ దానిలో ప్రతిబింబిస్తుంది అనేటటువంటిది మీరు చెప్పచ్చు కదా. ఆంధ్రజ్యోతి రాసేది మాత్రం వేరే రకంగా రాస్తుంది, టీవీ5 రాసేది వేరే రకంగా చేస్తుంది. మాకు ఎలక్షన్ కమిషన్ రా బాధ్యత, ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్కి మేము నివేదించింది అదే, మీరు చేయండి, ఆధార్కు లింక్ చేయండి, మీరు ఫేరెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. మేము ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చంద్రబాబు నాయుడు ఇన్ని దొంగ ఓట్లు చేసినా నమోదు చేసినా మేము గెలిచాం. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కానీ జరిగితే 151 కాదు 175కి 175 వస్తాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. ఉరవకొండ అది ఎంక్వైరీ నడుస్తూ ఉంది, దాంట్లో ఎవరు తప్పు చేశారు అన్నటువంటి విషయం ఎంక్వైరీలో తెలుస్తుంది. ఈరోజు నేను దాని మీద మాట్లాడటం అనేటటువంటిది మంచిది కాదు. దాని మీద మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంక్వైరీ జరిగేటప్పుడు నమ్మినా ఏం లాభం లేదు. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉండొచ్చు కదా ఎలా ఉంది రసం, అడుగుంటారు, ఆయన కూడా చెప్పుకుంటాడు అద్భుతంగా ఉంటారని. అంతకన్నా అద్భుతంగా ఎలక్షన్ కమిషన్కి మేము వారి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో, వారి హక్కులు ఏదైతే ఉన్నాయో, వారికి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ నుండి ఉంది. తగిన ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిగేదానికి ఓటర్ల లిస్ట్ అన్నటువంటిది, చాలా నిజమైనటువంటి ఓటర్ల లిస్టును తీసుకొచ్చేదానికి ఏ చర్యలు తీసుకున్నా మేము సహకరిస్తాము అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది.